नमस्ते अंडी, वेलकम बैक टू गुंटूर रुचलु। ई रोजैते इक्कड रेसिपी पालकूरतो। पालकूरतो अनगाने आकूर फ्राई अनगाने चाला मंदी इष्टपडरु, कानी ई विधंगा ट्राई चेसि चूडंडी। कोद्दिगा पच्चि कोब्बरी मसालातो टेस्ट सूपर गा उंटुंदी। राइस लोकि चपाती पुल्कल्लोकि कूडा चाला चाला बागुंटुंदी। मरि आकूर अनगाने మనం పాలకూర ఒక్కదాంతోనే చేసుకోవాల్సిన అవసరం లేదు। ఇందులో కావాలంటే కొంచెం చుక్కకూర లేదంటే కొద్దిగా తోటకూరని మిక్స్ చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ పాలకూరని మాత్రమే వేసుకున్నాను। మరి ఇంగ్రీడియంట్స్ ఏమేం వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను। ఈరోజైతే ఇక్కడ పాలకూరతోనండి, పాలకూర ఒక కట్ట తీసుకున్నాను। ఇక్కడ చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। దీంట్లోకి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను। ఇందులో ఇప్పుడు నేను వేయబోయే మసాలా కోసం పచ్చి కొబ్బరి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు, అలాగే పచ్చిమిరపకాయలు 3, అల్లం ఒక 1 ఇంచ్ వరకు, దీంతో పాటుగా ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఇవి 4 కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను నేను మెత్తగా। పాలకూరలోకి కారం లేకుండా వీటితోనే వేసుకుంటున్నాను। ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను। ఇక చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది, పక్కన పెట్టుకుంటున్నాను। ఇది తాలింపు పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను। ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను। ఆకుకూరలోకి నాకు ఆయిల్ ఎక్కువగా పట్టట్లేదండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ। ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నాను। వీటితో పాటుగానే కొద్దిగా నలప పెట్టుకుంటున్న వెల్లుల్లి రెమ్మలు। ఇక చూడండి, తాలింపు అంతా వేగిపోయింది। ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసుకుంటున్నాను। ఇక్కడ ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటున్నాను, కొంచెం దోరగా వేగిపోవాలి। 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను। మూత తీస్తున్నాను ఇక్కడ। ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు చక్కగా సాఫ్ట్ కలర్లోకి వచ్చేసింది। ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసేసుకుంటున్నాను। సాల్ట్ వేయకుండానే ముందు కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను। మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు। మూత తీసి చూస్తున్నాను 5 నిమిషాల తర్వాత। చూడండి, పాలకూర అంతా సాఫ్ట్గా అయిపోయింది। ఇంకా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి మనకి ఇక్కడ। ఇందులో కొంచెం పసుపు, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను। పాలకూరలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది, కొంచెం అది వేస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడు। మూత పెట్టకుండా వేయించుకుంటున్నాను। సాల్ట్ వేసాను కదా, మూత పెడితే మళ్ళీ నీరు వచ్చేస్తుంది। కొంచెం సేపటి తర్వాత కదిలిస్తున్నాను। ఇక్కడ చూడండి, పాలకూర అంతా చక్కగా ఒడిపోయింది కాడలతో సహా। ఇప్పుడు నేను ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా వేసుకుంటున్నాను। మసాలా అంతా ఇందులో కలిపేసి పచ్చిమిరపకాయలు నేను పచ్చి వేసాను కాబట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తున్నాను ఇలాగే। నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను। రెండు 3 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను। ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను। చూసారు కదా, ఇక్కడ పాలకూర
ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా పచ్చి కొబ్బరి మసాలాతో ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది రైస్లోకే కాదు మనకి చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.